सीटेज थ्रिलर सो अंदर तप्पकुंडा चूडंडी चिन्ना सिनेमा कष्टपड़ी तीशारु बागा आदरिंचंडी अंदरू सो इटुवंटि मूवीस इंका रावाली इंडस्ट्रीलो मेन एंटंटे सेकंड हाफ बागा एंगेजिंग उंदी सीटेज थ्रिलर मुख्यंगा सो सेकंड क्लैमाक्स लो वच्चे ट्विस्ट लन्नी चाला बागुन्नायि सो पार्ट 2 राबोतुंदी सो दानि कोसम मनकु चिन्ना ट्विस्ट इच्चारु क्लैमाक्स लो अदि अंदरू चूसि तेलुसुकोंडि बागुंदि सो डू वाच चक्रव्यूहम अंटे इदी मेसेज कादंडी सो ఒక థ్రిల్లర్ జస్ట్ థ్రిల్లర్ అంటే మెసేజ్ అంటే అని వర్సెస్ రిలేషన్షిప్ చెప్పు సో ఒక ఇల్లి అఫైర్స్ పెట్టుకుంటే ఎలా మనం ఎలా ఇబ్బందులు పడతాం ఇల్లీగల్ అఫైర్స్ ఉండకూడదు ఎలా రియల్ ఎమోషన్స్ ఎలా ఉండాలి ఒక ఏ రిలేషన్ అయినా సరే ఫ్యామిలీ పరంగైనా భార్యాభర్త అయినా ఆఫీసులో బాస్ తరపున అయినా ఎలా అయినా మంచిగా ఉండాలి సో ఇల్లీగల్ అఫైర్స్ ఉండకూడదు సో అది కొంచెం నీట్గా చూపించారు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎలాంటి పరిస్థితులు వస్తాయి మనకు సో ఇటన్నిటి బాగా చూపించారు మెయిన్గా సెకండ్ హాఫ్ ఫుల్ ఎంగేజ్డ్ అండి ఆర్ఆర్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది బాగా ఆర్టిస్టులందరూ వాళ్ళ వాళ్ళ పరిమితులు బాగా చేశారు సో మెయిన్గా సెకండ్ హాఫ్ కంక్లూజన్లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు మనకు పార్ట్ 2 రాబోతుంది అందరూ తప్పకుండా చూడండి డూ వాచ్ చక్రవ్యూహం ఎందుకు రావాలంటే ఇప్పుడు అంటే ఒక మూవీ లవర్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే థ్రిల్లర్ సో ఈ జోనర్ ప్రతి కొత్త సినిమాని చూడాలి ఎందుకంటే మనలాంటి మనలాగే చాలా మంది ఎన్నో విధాలుగా ఏదో ఒక ఛాన్స్ కోసం చూస్తూనే ఉంటారు సో చక్రవ్యూహంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ప్రతి సీన్ చాలా బాగుంటుంది మోర్ ఓవర్ బ్యాక్ గ్రౌండ్ స్కోప్ అనేది ఎక్సలెంట్ గా ఇచ్చారు మరి ఎవరు వర్క్ చేస్తారో ఎలా వర్క్ చేస్తారో తెలియదు కానీ మూవీ చూస్తున్నంత సేపు మీకు ఎవ్రీ సీన్ గూస్ బంప్ గానే ఉంటుంది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అవుట్పుట్ బాగా వచ్చింది సో ఫైనల్ గా ఏమంటారు మంచి స్టఫ్ ఉంది అది తప్పకుండా చూడండి జరుగుతున్నవి ప్రస్తుతం ప్రతి ఇంట్లో జరుగుతున్నవి కుటుంబంలో జరుగుతున్న అన్ని విషయాలు డబ్బు పైన ఆశ పెంచుకుంటే ఏం జరుగుతుంది ఒకరిని ఒకరు ఏ విధంగా మోసం చేసుకుంటారు అనేది స్క్రీన్ పైన చాలా క్లియర్ గా చూపించారు ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు మనం ఒకటని కాదు చాలా నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత మిగతా సినిమాలో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఎందుకు లేదు అనిపిస్తుంది మనకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నేనైతే ఫీల్ అయ్యాను మూవీ చూస్తే మీరు కూడా ఫీల్ అవుతారు నాకు సీన్ సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ సీన్లో మన అజయ్ గారు చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది జరుగుతున్న ప్రతి సీన్ని అర్జునుడు చూస్తూనే ఉంటాడు అలా ఈ చక్రవ్యూహంలో అజయ్ కూడా చూస్తూనే ఉంటాడు లాస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ మాత్రం చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎనీథింగ్ ఇంకే అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది డైరెక్టర్ గారు నాకు తెలిసి చాలా కష్టపడ్డట్టున్నారు ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇస్తే ఇలాంటి చాలా చిత్రాలు మళ్ళీ మన తెలుగు పరిశ్రమ మీద వచ్చే అవకాశం ఉంటుంది